కర్లమూడి గ్రామంలో కరోనా మహమ్మారి కారణంగా 9 మందిని నిర్ధారించారు. అలానే పక్క గ్రామమైన విఏపురం గ్రామంలో 2 కేసులు రాగా గ్రామస్తులు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు తన సిబ్బందిని పంపి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలానే ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కల్పన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, తప్పకుండా శానిటైజర్ వాడుతూ ఎవరికి వాళ్లే జాగ్రత్తలు పాటించాలని, దగ్గు జ్వరం ఉన్నట్టయితే డాక్టర్ను సంప్రదించాలని తగు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రీసెంట్ గా మాకు పాజిటివ్ కేసెస్ వచ్చాయి. ప్రీవియస్ ఒక పాజిటివ్ కేసు వచ్చింది బీసీ ఏరియాలో, ప్రెసెంట్ ఎస్సీ ఏరియాలో 2 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. సో దానికి మాకు ఇన్ఫర్మేషన్ తెలియంగానే ఎంపీడీ మేడం గారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే మేము కంపల్సరీగా దానికి రిలేటెడ్ గా శానిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ స్పాట్ లో పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు అవేర్నెస్ కలిగించినా మేమందరం కూడా, మాకు ఎన్ఎం గారు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్ చాలా బాగా సహకరిస్తున్నారు. సో మా స్టాఫ్ అందరూ కూడా ప్రతి కేసుకి రిలేటెడ్ ఎటువంటి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు అందరూ కూడా కరెక్ట్ గా చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఈ శానిటేషన్ కార్యక్రమాల భాగంగా మాకు తెలియంగానే ఫస్ట్ బ్లీచింగ్ స్ప్రే చేయిస్తున్నాము, ప్లస్ మలాథిన్ స్ప్రేలు అవన్నీ కూడా చేస్తున్నాము. ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తున్నాం. మెయిన్ గా మేము ఏం చేస్తున్నాం అంటే ప్రజల్లో అందరూ కూడా ఎటువంటి సింప్టమ్స్ ఉన్నా సరే వర్క్షాప్ ఎన్రోల్ చేయించగానే వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గ్రామ పెద్దలు ఇక్కడ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఫుడ్ అనేది ప్రాపర్ గా తీసుకోమని కానీ ఫుడ్ తీసుకోమని అందరికీ తెలియజేస్తున్నారు. వాలంటీర్స్ అందరూ డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఈచ్ ఎవ్రీడే కూడా వాళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది. సింటమ్స్ ఉన్న వాళ్ళ విషయాలు మాకు తెలియజేస్తున్నారు.